తిరిగి స్వాగతం. ఐసీసీలో తెలంగాణ యువకులు ఇప్పుడు ఈ వార్తలు అలజడి రేపుతున్నాయి. ఇటీవల అనంతనాగ్ ఎన్కౌంటర్లో చనిపోయిన టెర్రరిస్టుల్లో రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఉన్నట్టు ఆధారాలు దొరకడంతో పోలీసులు పూర్తి వివరాలు అన్వేషణలో పడి జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో 4 రోజుల క్రితం ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో 3 ఏజీహెచ్ ఉగ్రవాదులు హతమయ్యారు. చనిపోయింది తమవారేనని ఐసిస్ ప్రకటించింది. దీంతో మృతులు ఎవరన్నది ఆరా తీయగా అందులో హైదరాబాద్ ఉన్నట్లు తేలింది. మహమ్మద్ తౌఫిక్ భద్రాద్రి జిల్లా మణుగూరుకు చెందినవాడు. 2016 తర్వాత మణుగూరు నుంచి వెళ్లిపోయాడు. తర్వాత కాశ్మీర్ వేర్పాటు ఉగ్రవాదులతో కలిసి పనిచేశాడు. ఐసిస్ ప్రకటనతో పూర్తి వివరాలు సేకరించిన భద్రతా బలగాలు తౌఫిక్ తెలంగాణకు చెందిన వ్యక్తి అని తేల్చారు. అనంతనాగ్ ఎన్కౌంటర్లో శ్రీనగర్లోని షౌర ప్రాంతానికి చెందిన ఫజ్లీ, కొకేర్నాగ్ ప్రాంతానికి చెందిన సయ్యద్తో పాటు తౌఫిక్ ఉన్నట్లు తేలింది. ఏజీహెచ్కు డిప్యూటీగా వ్యవహరిస్తున్న రెహాన్ ఖాన్కు తౌఫిక్ అత్యంత సన్నిహితుడిగా చెబుతున్నారు. 2017లో హైదరాబాద్ నుంచి కాశ్మీర్కు వచ్చిన తౌఫిక్ ప్రస్తుతం ఏజీహెచ్లో కీలక స్థానంలో ఉన్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. కొన్నేళ్లుగా అల్ఖైదా కాశ్మీర్లోనూ పట్టుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసమే ప్రత్యేకంగా ఏజీహెచ్ ఏర్పాటు చేసింది. ఈ సంస్థలో పాక్ వ్యక్తులు కూడా ఉన్నట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. గతంలో ఇస్లామిక్ స్టేట్లో పనిచేసిన వారు కూడా సిరియా పరిణామాల కారణంగా తమ బేస్ను కాశ్మీర్కు మార్చుకుంటూ ఏజీహెచ్లో చేరినట్లు కేంద్ర నిఘావర్గాలు చెబుతున్నాయి. మరోవైపు గడిచిన కొన్నాళ్లుగా హైదరాబాద్లో ఉగ్రవాద సంబంధ కార్యకలాపాలు తగ్గాయని భావిస్తున్న పోలీసులు తౌఫిక్ ఇష్యూతో మళ్లీ అలర్ట్ అయ్యారు. ఉగ్రవాద కార్యకలాపాలకు ఆకర్షితులై వెళ్లిన వారు ఇంకెవరైనా ఉన్నారా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు.